విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్థానిక టీడీపీ నేతలు వినూత్న నిరసన తెలియజేశారు. చీపురుపల్లి పట్టణంలో మూడు రోడ్డుల జంక్షన్లో అనధికార విద్యుత్ కోతలకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విసనకర్రలు లాంతర్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం టీడీపీ నాయకుడు కె త్రిమూర్తులు రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ కోతలతో రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు. అందుకే టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజల శ్రేయస్సుని విస్మరించిన ఏ ప్రభుత్వమైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ప్రజల సమస్యే తెలుగుదేశం పార్టీ సమస్య. ప్రజల కష్టాలే తెలుగుదేశం కష్టాలుగా భావించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి గత కొద్ది రోజులుగా ఆంధ్రదేశంలో చీకటి రాజ్యం ఏర్పడింది. వెలుతురు లేదు, కరెంటు లేదు, రైతుల కరెంటు లేదు, ఒకసారి కూడా దీని గురించి ఆలోచించేటువంటి పనే లేదు. వాళ్ళు వాళ్ళ మంత్రివర్గ విస్తరణలు, ఎవరికి పదవులు పోతాయి, ఎవరికి ఉంటాయని ఆలోచించుకోవడానికే వాళ్ళ టైం సరిపోతుంది తప్ప అసలు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఏమీ కూడా ఆంధ్ర ప్రజానికి కనుక ఏం చేయటం లేదనేటువంటిది ఒక దురదృష్టకరమైన పరిణామం. అయితే ఇంత ప్రజలు ఆహారాలు చేస్తున్న రైతులు కరెక్ట్ లేక వ్యవసాయం పోయి ఇంత బాధపడుతున్నా దేశ క్షేమ కుట్టినట్టు కూడా లేకపోవడం నిజంగా విచారకరమైనటువంటి విషయం. అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు చేపడుతుంది. అందులో మరి ధాన్యం కొనుగోలు చేయలేదు, జొన్నలు కొనుగోలు చేయలేదు.